నీ తాబేదాడు ఇంకొక ఆయన ఉన్నాడు ఆయన ఎలక్షన్ కమిషన్ దగ్గరికి వెళ్ళాడు అక్కడ రచ్చరచ్చ చేస్తున్నారు ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ నచ్చలేదంట అప్పుడేమో ఎలక్షన్ కమిషన్ దైవాంశ సంభూతుడని చెప్పారే ఎలక్షన్ కమిషన్ గొప్పవాడని చెప్పారే చట్ట ప్రకారం ఎలక్షన్ కమిషన్ పనిచేస్తుందని చెప్పారే మీరు ఓడిపోతే ఎలక్షన్ కమిషన్ పనిచేయట్లేదా మిమ్మల్ని అరెస్ట్ చేస్తే ప్రజాస్వామ్యం కూని అయిపోయిందా ఇవాళ వీరంగం చేసి వచ్చారా ఎలక్షన్ కమిషన్ ముందు పెద్ద ఆయన వెళ్ళి నువ్వు పంపిస్తే అక్కడేమో ఎయిర్పోర్ట్ లో నువ్వు వీరంగం ఇక్కడేమో ఎలక్షన్ కమిషన్ ముందు ఈయన వీరంగం ఈ రెండు వీరంగాలు చూసి ప్రజలు అబ్బబ్బా బ్రహ్మాండంగా ఉంది తెలుగుదేశం అని భ్రమపడతారని అనుకున్నారా నేను మనవి చేస్తున్నా మీకు నిలబడ్డానికి కూడా క్యాండిడేట్లు దొరకనటువంటి దౌర్భాగ్యమైన పరిస్థితుల్లో ఇవాళ తెలుగుదేశం పార్టీ నెట్టబడింది దీన్ని కప్పిపుచ్చుకోవడానికి ఈ డ్రామాలన్నీ మీరు ఆడుతా ఉన్నారు ఇది కరెక్ట్ అయిన విధానం కాదనేది గుర్తుపెట్టుకోమని మనవి చేస్తున్నా చంద్రబాబు నాయుడు గారు మీరు మహానాయకులు కావచ్చు ఒకప్పుడు మీరు గొప్పవారు కావచ్చు ఒకప్పుడు మీరు ముఖ్యమంత్రి కావచ్చు ఒకప్పుడు ఇవాళ ప్రజాదరణ లేని ఒక రాజకీయ పార్టీ అధ్యక్షులు పిచ్చి చేష్టలు చేస్తే ప్రభుత్వం సహించదు చట్ట ప్రకారం రండి సార్ చూసుకుందాం ఎన్నికల్లో పోటీ చేయండి సార్ చూసుకుందాం అంతే తప్ప మేమేదో దౌర్జన్యం చేశామని మేమేదో ఎన్నికల కమిషన్ లో ప్రవేశించామని మేమేదో దౌర్జన్యాలు పాల్పడుతున్నామనేటువంటి తప్పుడు ప్రచారాలు చేసి ప్రజలను మభ్యపెట్టాలని ప్రయత్నం చేస్తే ప్రజాస్వామ్యంలో కుదరదు మీ పని అయిపోయింది మీ పని అనే విషయాన్ని దయచేసి గుర్తుపెట్టుకోమని మనవి చేస్తున్నా అదేమంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇల్లు కదిలి రావడం లేదంట ఎందుకు రావాలయా ఇల్లు కదిలి ఆఫ్టర్ లోకల్ బాడీ ఎలక్షన్స్ కి ఇల్లు కదిలి ముఖ్యమంత్రి రావాల్సిన అవసరం లేదు నువ్వునే పిచ్చి గంగరాలు పెట్టి తిరుగుతా ఉన్నావు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు ఇల్లు కదిలి లోకల్ బాడీ ఎలక్షన్ రావడం ఏంటో నాకు అర్థం కాదు పంచాయతీ ఎలక్షన్లకి నువ్వు తిరుగుతున్నావని పిచ్చెక్కి మేమంతా తిరుగుతావా నేనేం లేదు పంచాయతీ ఎన్నికలకి ఏ పంచాయతీ ఎన్నికలకి కూడా నేను ఏ గ్రామం వెళ్ళలేదు ఒక శాసనసభ్యుడిగా గుర్తులు లేని ఎన్నిక జరుగుతుంది మద్దతుదారులు మా మద్దతుదారులు గెలుస్తారు అదేమంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇల్లు కదిలి రావడం లేదు పిరికివాడు ఎవడయ్యా పిరికివాడు నాకు అర్థం కాలేదు నువ్వు పిరికివాడివి మీ అబ్బాయి పిరికివాడు జగన్మోహన్ రెడ్డి పిరికివాడు అనే మాట నువ్వు మాట్లాడుతున్నావంటే ఎంతకు దిగజారిపోయావు ఏ లెవెల్కి పడిపోయావు నువ్వు ఒకసారి ఆలోచించుకోమని మనవి చేస్తున్నా కాబట్టి ఏదో కుప్పంలో ఓడిపోయి రాష్ట్రంలో నీ పార్టీకి నూకలు జల్లి ఇవాళ ఎయిర్పోర్ట్ లో గందరగోళాలు చేసేటటువంటి పరిస్థితి మీడియాను అట్రాక్ట్ చేయటం కోసం తాపత్రయపడుతున్నటువంటి ఓ చంద్రబాబు నాయుడు గారు ఇప్పటికైనా గుర్తుపెట్టుకో డ్రామాలకు రోజులు చెల్లాయి ప్రజాస్వామ్యం చక్కగా పరిపాలన చేసేటటువంటి రోజులు ఇవి దీనిలో పిచ్చి పిచ్చి వేషాలు వేస్తే సరైంది కాదు ఒకటే గుర్తుపెట్టుకోండి మీరు అరెస్టులు చేస్తే మీరు గృహ నిర్బంధాలు చేస్తే మీరు ఎయిర్పోర్ట్ రన్వేల మీద ఆపితే అది ప్రజాస్వామ్యం ఇవాళ చట్టానికి వ్యతిరేకంగా పర్మిషన్ లేకోకుండా కోవిడ్ నిబంధనలు ఉన్నప్పుడు అదేవిధంగా ఎలక్షన్ కోడ్ ఆఫ్ కాండక్ట్ అమల్లో ఉన్నప్పుడు పర్మిషన్ లేకోకుండా మీరు వెళుతుంటే మిమ్మల్ని అడ్డగిస్తే ఇది అప్రజాస్వామ్యం ప్రజలు నవ్విపోతారయ్యా గుర్తుపెట్టుకోమని మనవి చేస్తున్నా ధర్మం ధర్మంగా ఉండాలి తప్ప అన్యాయంగా ఉండకూడదు నీకొక ధర్మం మాకొక ధర్మం అనే పద్ధతుల్లో సరైనటువంటి విధానం కాదు గుర్తుపెట్టుకోవాల్సిందిగా ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను డ్రామాలు ఆపండి మర్యాదగా ప్రజాస్వామ్య పద్ధతుల్లో ముందుకు వెళ్ళండి తిరిగి నిరసన చెప్పే సమయం కాదు ఇది నిరసన చెప్పదలుచుకుంటే నిమ్మగడ్డ ప్రసాద్ గారి దగ్గరికి వెళ్ళి పర్మిషన్ తీసుకోండి ఎలక్షన్ కమిషన్ దగ్గర ఆయన దగ్గర పర్మిషన్ తీసుకుని నిరసన చెప్పండి తప్పలేదు అంతేగాని ఏ పర్మిషన్లు నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారి దగ్గరికి వెళ్ళి పర్మిషన్లు తెచ్చుకోండి పర్మిషన్లు ఏమీ లేకోకుండా అర్ధగోలుగా వెళ్తానంటే ముఖ్యమంత్రి అయినా మరొక మంది మాజీ ముఖ్యమంత్రి అయినా మరొకరైనా ఒక్కటే గుర్తుపెట్టుకోవాల్సిందిగా ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను కాబట్టి చంద్రబాబు నాయుడు గారు ఇప్పటికైనా ప్రజాస్వామ్యంలో అపాస్పాలు కాకోకుండా చట్ట ప్రకారంగా ప్రయత్నం చేస్తే మంచిదని ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను.